నమస్తే అండి, బోస్ కుమ్మరి. జనసైనికులు జనసైనికులు చేయాల్సినటువంటి మేజర్, జనసైనికులు కాదు మిగతా వాళ్ళైనా సరే, ముఖ్యంగా జనసైనికులు జనసైనికులు చేయాల్సినటువంటి ఇప్పుడు మేజర్ పని ఏంటి, ముఖ్యమైనటువంటి పని ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఓకే, సభలకు వెళ్తున్నారు, ఓకే, అభిమానం ఉంది, ఓకే, సోషల్ మీడియాలో ఎవరైనా అంటే ఊరుకోవట్లేదు, ఓకే, అన్నీ ఓకే. కానీ అసలు ప్రధానమైంది, ముఖ్యమైనది ఓటు. ఈ ఓటు అనేది ఎన్ని టికెట్లు కొన్నా, ఎన్ని సినిమాలకు పోయినా, ఎంత అభిమానం చూపించుకున్నా, ఎంత చొక్కాలు చూపించుకున్నా కూడా ఆ ఓటు అనేటువంటి విషయం ఆ క్షణానికి పోయి ఆ రోజు వేయకపోతే, అంటే నువ్వు సంవత్సరం మొత్తం చదివి ఎగ్జామ్ రాయకపోతే ఎలాగ ఉంటుందో, నువ్వు ఎంత అభిమానం చూపించి చివరికి వెళ్ళి ఓటు వేయకపోతే అంతే దరిద్రంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ చెప్తున్నాడు, ఓటు చెక్ చేసుకోండి, ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి అంచనా నిజమయ్యి డిసెంబర్లో ఎలక్షన్స్ వస్తే చాలా తక్కువ టైంలో ఉంది. కాబట్టి ఓట్లు అనేటువంటి వాటిని ముందు ఒకవేళ లేనటువంటి వాళ్ళు ముందు సచివాలయంకి వెళ్ళండి, ముందు ఓటును చెక్ చేసుకోండి, లేనటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి, ముందు ఓటును సంపాదించుకొని జేబులో పెట్టుకోండి, తర్వాత సంగతి తర్వాత. మరి ఓటు అంటూ ఒకటి ఉంటే ఆ రోజు ఎలక్షన్స్ వచ్చినటువంటి రోజున అసలు చూపించవచ్చు విషయం ఏంటంటే చూపించవచ్చు. ఓటు లేకుండా చేయగలిగేది ఏమీ లేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఓటును సంపాదించుకుని, వీళ్ళే కాదు మిగతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే, ఓటు ఎవరికి లేదు వాళ్ళందరూ కూడా ఓటు సంపాదించి పెట్టుకోండి. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితులు ఏదో ఉన్నాయి.